ప్రెగ్టాక్స్ ఛానల్కి ఘనస్వాగతం క్రికెట్ అభిమానులు నాలుగేళ్ల పాటు ఎంతగానో ఎదురుచూసే మహా క్రికెట్ సంగ్రామం రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఐదున మొదలైంది పదమూడవ వన్డే వరల్డ్ కప్ తొలి మ్యాచ్ రెండు బలమైన జట్లైన ప్రస్తుత ఛాంపియన్ ఇంగ్లాండ్కి అలాగే ఇప్పుడు భేకరమైన ఫామ్లో ఉన్న న్యూజిలాండ్కి మధ్య జరగడంతో క్రికెట్ అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఈ మ్యాచ్ కోసం ఎదురు చూశారు మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు యాభై ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి రెండు వందల ఎనభై రెండు పరుగులు చేసింది ఆ తర్వాత బ్యాటింగ్కి దిగిన న్యూజిలాండ్ జట్టు ఈ లక్ష్యాన్ని ఛేదించడం చాలా కష్ట సాధ్యమనే అనుకున్నారంతా కానీ న్యూజిలాండ్ జట్టు ముప్పై ఆరు పాయింట్ రెండు ఓవర్లలోనే కేవలం ఒక్క వికెట్ మాత్రమే నష్టపోయి రెండు వందల ఎనభై మూడు పరుగులు సాధించి ఘన విజయం సాధించింది ఈ విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును గెలుచుకొని గెలుచుకుని సంచలనం సృష్టించాడు న్యూజిలాండ్ ఆల్రౌండర్ రచిన్ రవీంద్ర ఇదేంటి న్యూజిలాండ్ జట్లో ఇదేదో ఒక భారత ఆటగాడి పేరులా ఉందే అనుకుంటున్నారా మీరు అనుకున్నది నిజమే రచిన్ తల్లిదండ్రులు భారతీయులే వారు న్యూజిలాండ్ వెళ్ళి స్థిరపడ్డారు క్రికెట్ అంటే రచిన్ తల్లిదండ్రులకు విపరీతమైన ఇష్టం అందులోను దిగ్గజ ఆటగాళ్లు రాహుల్ ద్రావిడ్ గారు సచిన్ టెండూల్కర్ గారు అంటే మరీ మరీ ఇష్టం అందుకే తమ కుమారుడు కూడా వారిలాగా గొప్ప ఆటగాడిగా ఎదగాలనే ఆకాంక్షతో ఎంతో సృజనాత్మకంగా రాహుల్ ద్రావిడ్ గారి పేరులో రా సచిన్ గారి పేరులో చిన్ కలిపి తమ కుమారుడికి రచిన్ నన్ను నామకరణం చేశారు రచిన్ తల్లిదండ్రులు న్యూజిలాండ్ క్రికెట్ జట్టులో గొప్ప భవిష్యత్తున్న ఆటగాడిగా పేరు తెచ్చుకుంటూ తన మొదటి వరల్డ్ కప్ మ్యాచ్ లోనే న్యూజిలాండ్ తరపున అత్యంత తక్కువ బంతుల్లో సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించిన రచిన్ రవీంద్ర గారి జీవితంలో ఎవరికీ తెలియని అత్యంత ఆసక్తికరమైన అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం రచిన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నవంబర్ పద్దెనిమిదిన న్యూజిలాండ్ దేశ రాజధాని వెల్లింగ్టన్ పట్టణంలో రవీంద్ర కృష్ణమూర్తి గారు దీపాగార్ల దంపతులకి జన్మించాడు ఆయనకు ఒక సోదరి ఐశ్రీ కూడా ఉంది రచిన్ తల్లిదండ్రులు కర్ణాటక రాజధాని బెంగళూరు పట్టణానికి చెందినవారు రచిన్ తండ్రి రవీంద్ర గారు క్రికెటర్ అబ్బాల్ని ఎన్నో కలలు కన్నప్పటికీ ఆయన కళ రాష్ట్ర స్థాయి మ్యాచ్లు ఆడే వరకు మాత్రమే నెరవేరింది బెంగళూరులో ఉండగా కొన్ని రాష్ట్ర స్థాయి మ్యాచ్లు ఆడడంతో పాటు న్యూజిలాండ్ వెళ్ళాక కూడా అక్కడ కొన్ని క్లబ్ మ్యాచ్లు ఆడారు రవీంద్ర న్యూజిలాండ్ రాజధాని వెల్లింగ్టన్లో ఉన్న హట్ హాక్స్ అనే క్లబ్కి చైర్మన్గా చైర్మన్ గా కూడా వ్యవహరిస్తున్నారు రవీంద్ర ఈ సంస్థ విదేశాల్లో కూడా క్రికెట్ టూర్లు నిర్వహిస్తూ ఉంటుంది రవీంద్ర గారి కుటుంబం పంతొమ్మిది వందల తొంభై ప్రాంతంలో ఇండియా నుంచి న్యూజిలాండ్ వెళ్ళి అక్కడే సెటిల్ అయ్యారు రవీంద్ర గారు సాఫ్ట్వేర్ సిస్టమ్ ఆర్కిటెక్ట్ గా ఉద్యోగం చేస్తూ న్యూజిలాండ్లో స్థిరపడ్డారు ఇప్పటికీ కూడా వారింట్లో కన్నడలోనే మాట్లాడతారట అయితే రచిన్ గారికి ఆయన సోదరికి కన్నడ అర్థమవుతుంది కానీ మాట్లాడడం మాత్రం రాదట రవీంద్ర గారికి క్రికెట్ అంటే విపరీతమైన ఇష్టం ఉండడంతో పాటు ఆయన భార్య దీపా గారికి కూడా క్రికెట్ అంటే బాగా ఆసక్తి ఉండడంతో చిన్న వయసులోనే తన తల్లిదండ్రులు క్రికెట్ చూస్తూ ఉన్నప్పుడే రచిన్కి క్రికెట్ అంటే ఆసక్తి మొదలైంది చిన్న వయసులో రచిన్కి గుండెలో ఒక చిన్న రంధ్రం ఏర్పడడంతో ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాడు దాంతో రచిన్ తల్లిదండ్రులు తనకి ఒక సంవత్సరం వయసు ఉన్నప్పటి నుంచి నాలుగు సంవత్సరాల వయసు వచ్చే వరకు ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి తిరిగి తిరిగి చికిత్స అందించారు రచిన్కి నాలుగేళ్ల వయసులో ఆ సమస్య సమస్య పోయింది అయితే ఆ సమస్య ముగిసిన తర్వాత రచిన్ తన తల్లిదండ్రులను అడిగిన ప్రశ్న ఇప్పుడు ఇంకా నేను క్రికెట్ ఆడుకోవచ్చా అని అది విని రవీంద్ర గారి దంపతులు ఎంతో భావోద్వేగానికి గురయ్యారు చిన్నప్పుడు రచన్కి స్వయంగా క్రికెట్ గురువుగా మారారు ఆయన తండ్రి మరోవైపు రచిన్ తల్లి దీపాగారు కూడా ఉదయాన్నే ఐదు గంటలకల్లా జీరో టెంపరేచర్ ఉండే న్యూజిలాండ్ వాతావరణంలో కూడా రచిన్ నిద్రలేపి క్రమం తప్పకుండా క్రికెట్ కోచింగ్కి పంపించేవారు కేవలం రవీంద్ర గారు కోచింగ్ ఇవ్వడం మాత్రమే కాకుండా ఎంతోమంది మాజీ క్రికెటర్ల నుంచి తన కుమారుడికి క్రికెట్లో మెలకువలు నేర్పించారు రవీంద్ర అలా రచిన్ మెలకువలు నేర్చుకున్న వారిలో కర్ణాటకకే చెందిన ఇండియన్ టీం మాజీ పేసర్ జబగల్ శ్రీనాథ్ కూడా ఉన్నారు రచిన్ తనకి పన్నెండేళ్ల వయసులోనే న్యూజిలాండ్ తరపున అండర్ ఫిఫ్టీన్కి ఎంపికయ్యాడు అలాగే కేవలం పదమూడేళ్ల వయసుకే అండర్ సెవెంటీన్కి పదిహేనేళ్ల వయసులోనే అండర్ నైన్టీన్ జట్లకి ఆడి మంచి ప్రతిభ కనబర్చాడు బ్యాటింగ్లో రాహుల్ ద్రావిడ్ గారితో పాటు సచిన్ టెండూల్కర్ గారిని ఆదర్శంగా తీసుకున్న రచిన్ బౌలింగ్లో మాత్రం న్యూజిలాండ్కి చెందిన ఎడమ చేతి వాటం స్పిన్నర్ డానియల్ వెటోరి గారిని తన స్ఫూర్తిగా తీసుకున్నాడు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్గా స్పిన్నర్గా న్యూజిలాండ్ టీంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న రచిన్ తన మొదటి టెస్ట్ మ్యాచ్ని ఇండియాకి వ్యతిరేకంగా ఆడడం విశేషం ఆ మ్యాచ్లో న్యూజిలాండ్ ఓటమి అంచుల్లో నిలిచింది ఆఖరి ఇన్నింగ్స్లో ఏడు వికెట్లు కోల్పోయాక ఎనిమిదో నెంబర్ బ్యాట్స్మెన్గా బర్లో దిగాడు రచిన్ ఆ తర్వాత మరో రెండు వికెట్లు పడ్డాయి అంటే మొత్తం న్యూజిలాండ్ జట్టు తొమ్మిది వికెట్లు కోల్పోయింది మరో వికెట్ సాధిస్తే చాలు భారత్ విజయం సాధించేదే ఆ పరిస్థితుల్లో తన ఆరాధ్య క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ గారి స్ఫూర్తితో బ్యాటింగ్ చేసిన రచన్ ఏకంగా తొంభై ఒక్క బంతులాడి పద్దెనిమిది పరుగులు చేసి తన వికెట్ కోల్పోకుండా కాపాడుకుంటూ ఆడి న్యూజిలాండ్ జట్టు ఆ మ్యాచ్లో ఓటంపాలు అవ్వకుండా ఆ మ్యాచ్ని డ్రాగా ముగించేలా చేసి తన తొలి మ్యాచ్తోనే అందరినీ ఆకట్టుకున్నాడు రచిన్ రచిన్ తన తొలి టెస్ట్ మ్యాచ్ని రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ ఇరవై ఐదున ఆడాడు ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో పదమూడు పరుగులు చేసిన రచిన్ ఆ తర్వాత మ్యాచ్ని కాపాడే ఇన్నింగ్స్ ఆడి తన తొలి టెస్ట్ని ఎప్పటికీ నిలిచిపోయే మధుర జ్ఞాపకంగా మార్చుకున్నాడు అదే పర్యటనలో తన రెండవ టెస్ట్ ఆడిన రచన్ రెండవ ఇన్నింగ్స్లో యాభై ఆరు పరుగులకు మూడు వికెట్లు సాధించాడు మొత్తం ఇప్పటి వరకు మూడు టెస్ట్లు మాత్రమే ఆడిన రచన్ తన తొలి వన్డే మ్యాచ్ని రెండు వేల ఇరవై మూడు మార్చ్ ఇరవై ఐదున శ్రీలంకతో ఆడాడు మొత్తం ఇప్పటి వరకు పదమూడు వన్డే మ్యాచ్లు ఆడి ముప్పై తొమ్మిది పరుగుల యావరేజ్తో మూడు వందల పన్నెండు పరుగులు సాధించాడు ఇందులో ఒక సెంచరీ ఒక అర్ధ సెంచరీ కూడా ఉన్నాయి అంతేకాకుండా ఒక ఇన్నింగ్స్లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన అరవై పరుగులకు నాలుగు వికెట్లతో పాటు మొత్తం పదమూడు వికెట్లు కూడా సాధించాడు అలాగే తన తొలి టీ ట్వంటీ మ్యాచ్ ని రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ ఒకటిన బంగ్లాదేశ్తో ఆడిన రచిన్ మొత్తం పద్దెనిమిది టీ ట్వంటీ మ్యాచ్లు ఆడి అత్యధిక స్కోర్ ఇరవై ఆరు పరుగులతో పాటు మొత్తం నూట నలభై ఐదు పరుగులు చేయడమే కాకుండా అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన ఇరవై రెండు పరుగులకు మూడు వికెట్లతో పాటు మొత్తం పదకొండు వికెట్లు సాధించాడు అయితే ఇప్పటి వరకు రచన్ కెరీర్లో హైలైట్గా చెప్పుకోవాల్సింది మాత్రం రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఐదున వరల్డ్ కప్ తొలి మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టుపై చేసిన సెంచరీ అనే చెప్పుకోవాలి కేవలం ఎనభై రెండు బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన రచన్ ఇదే మ్యాచ్లో మరో న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ డెవెన్ కాన్వే ఎనభై మూడు బంతుల్లో సెంచరీ చేసి వరల్డ్ కప్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ గా సృష్టించిన రికార్డ్ని కొద్ది నిమిషాల్లోనే తుడిచిపెట్టేయడం విశేషం అంతకు ముందు ఈ రికార్డ్ మార్టిన్ గప్తిల్ పేరుతో ఉండేది ఆయన ఎనభై ఎనిమిది బంతుల్లో సెంచరీ సాధించడం విశేషం మొత్తం మీద వరల్డ్ కప్లో తొలి మ్యాచ్లోనే సెంచరీ సాధించిన చిన్న వ్యక్తుల జాబితాలో మూడవ స్థానంలో నిలిచాడు రచిన్ మొదటి స్థానంలో భారత మాజీ కెప్టెన్ స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ ఉండటం విశేషం ఈ మ్యాచ్లో మరో బ్యాట్స్మెన్ డెబోన్ కాన్వే గారితో కలిసి రెండు వందల డెబ్బై మూడు పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు రచన్ న్యూజిలాండ్కి ఏ వికెట్కైనా అత్యధిక భాగస్వామ్యం ఇదే కావడం విశేషం అలాగే వరల్డ్ కప్ ఆరంభం అవ్వడానికి ముందు పాకిస్తాన్తో జరిగిన వామప్ మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు యాభై ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి మూడు వందల నలభై ఐదు పరుగులు భారీ స్కోర్ సాధిస్తే న్యూజిలాండ్ జట్టు కేవలం నలభై మూడు పాయింట్ నాలుగు ఓవర్లలోనే ఆ లక్ష్యాన్ని ఛేదించింది దానికి కారణం ఆ మ్యాచ్లో వీరవిహారం చేసిన రచన్ కేవలం డెబ్బై రెండు బంతుల్లోనే తొంభై ఏడు పరుగులు సాధించడమే ఇదిలా ఉండగా ఆటతోనే కాకుండా వ్యక్తిగత జీవితంతో కూడా వార్తలను నిస్తున్నాడు రచిన్ న్యూజిలాండ్ వెళ్ళినా కూడా భారత సంతతికి చెందిన అమ్మాయినే ప్రేమించిన రచిన్ న్యూజిలాండ్లో ఉన్న ఆక్లాండ్ పట్టణంలో పుట్టి పెరిగిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ భారత సంతతికి చెందిన ప్రమీల మొరార్ గారితో డేటింగ్ లో ఉన్నారు రచిన్ గారు హిందూ కాగా ప్రమీల క్రిస్టియన్ కావడం గమనార్హం ప్రమీల గారు మ్యాస యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ క్రియేటివ్ ఆర్ట్స్లో ఫ్యాషన్ డిజైనింగ్లో డిగ్రీ పూర్తి చేశారు అంతేకాకుండా మొరార్ ఫ్యాషన్స్ అనే పేరుతో ఒక సొంత ఫ్యాషన్ డిజైనింగ్ స్టోర్ని కూడా అత్యంత విజయవంతంగా నిర్వహిస్తున్నారు న్యూజిలాండ్లో ప్రముఖ మోడల్స్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రమీల గారు రెండు వేల మూడులో జన్మించారు రచిన్ గారి కంటే ప్రమీలా వయసులో నాలుగేళ్లు చిన్నవారు కాగా ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలోకి రాకముందు ప్రమీల ద ఫుడ్ డ్యూట్స్ అనే కంపెనీలో పనిచేశారు ప్రమీల గారి తల్లిదండ్రులతో పాటు తమ్ముడు కూడా ఆమెను ఎంతో గారాభంగా చూసుకుంటారు మోడలింగ్ రంగంలో సెలబ్రిటీగా తనకంటూ ఒక పేరు సంపాదించుకున్న ప్రమీల గారు చూడ్డానికి కూడా ఎంతో అందంగా ఉండటమే కాకుండా గ్లామరస్గా ఉంటారనే విషయం ఆమెను చూస్తే ఇట్టే అర్థమైపోతుంది ఇండియాలో అయ్యుంటే ఈ పాటికి ప్రమీళ గారిని ఎవరో ఒకరు సినిమాల్లో హీరోయిన్గా కూడా తీసుకునేవారని చెప్పొచ్చు రచిన్ వరల్డ్ కప్ ఆరంభ మ్యాచ్లో సెంచరీ సాధించగానే ఆయన పేరు ఎంతగా మారుమోగిపోయిందో ఆయన అందాల ప్రేసి ప్రమీలా మొరార్ గారి పేరు కూడా అంతకంటే ఎక్కువగా మారిపోయింది ఏది ఏమైనా భారత సంతతికి చెందిన రచిన్ గా రాహుల్ ద్రావిడ్ గారు సచిన్ గారంతటి గొప్ప స్థాయికి ఎదిగి తన పేరుని సార్థకం చేసుకోవాలని ప్రమీల గారితో ఆయన ప్రేమ వివాహబంధంగా మారి వారిద్దరూ హాయిగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇదండి మన వీడియో ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే మాదొక చిన్న విన్నపం మన ఛానల్లో మనం చేసే ప్రతి వీడియో వెనక ఎంతో కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం మన ఛానల్లో ఇతర వీడియోలు కూడా ఒకసారి చూడండి మన వీడియోస్ అండ్ కంటెంట్ మీకు నచ్చితే మీ లైక్స్ కామెంట్స్ షేర్స్తో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చేరిపోండి ఇంకా మన ఛానల్లో ఎలాంటి వీడియోలు రావాలనుకుంటున్నారు ఎవరి బయోగ్రఫీ వీడియో చూడాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలతో Me mimicry Prabhin. Thank you.